పెద్దలు, రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బీసీలందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. దయచేసి మన అధ్యక్షుల వారు ఆశ్రయం లేనందువల్ల మరి అందరూ నిశ్శబ్దం పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ పుట్టింది సమాజ సేవ గురించి. సమాజంలో అసమానతలు లేకుండా, ఆర్థిక అసమానతలు లేకుండా, సామాజిక సమతుల్యం లేకుండా మంచి సొసైటీ ఏర్పడదు. అందుకు సమాజ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. అందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనం సామాజిక కార్యకర్త అని పిలవచ్చు. మనమే కాదు, ఈ భారతదేశంలో ఎక్కడైనా సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి 10 ఏళ్ల పాటు నడుపుతున్నారంటే ఏ అధికారం లేకుండా కేవలం చిత్తశుద్ధి, కేవలం చిత్తశుద్ధితో పాటు మానవత్వం, మానవత్వం, చిత్తశుద్ధి, విఘ్నత, ఈ మూడు కలిపి ఈ పార్టీ పునాదిగా నడుస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా అది బాగుపడాలంటే దానికి పరిపూర్ణమైనటువంటి శక్తి బీసీలు ఉన్నారు. 154% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, వారి తాలూకు సహకారం పార్టీకి అవసరం, వారి తాలూకు అభివృద్ధి పార్టీకి అవసరం. అందుకే ఈరోజు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారు గడిచిన 7 ఏళ్ల కాలంగా మనం అందరము వెనుకబడిన తరగతుల వారందరినీ వారితో మాట్లాడాలి, వారి ఆలోచన తీసుకుందాం, వారి ఆలోచన అనుగుణంగా మనం పార్టీని నడుపుదాం అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఒక మాట చెప్తాం, ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీలంటే ఒక అర్థం చెప్పారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, కానీ సమాజానికి వెన్నుముక లాంటి వారు, బ్యాక్ బోన్. సమాజానికి కాదు, నీకు బ్యాక్ బోన్. ఓకే, సరే, అన్ని మాట 24 గంటలు దాటకముందు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి పదవులు ఎంపీడీసీలు, జడ్పీడీసీలు 15,848 పదవులు అన్ని మరుసటి రోజే తీసిపారేశావు. బీసీలంటే వెన్నుముక అంటున్నావు, బీసీలకు ఉన్నటువంటి పదవులు 15,894 పదవులు ఒక మాటతో తీసేశావు. ఇది బీసీలంటే నీకున్న గౌరవం. మరోపక్క బీసీ జయహో అని ప్రకటిస్తావు, బీసీ జయహో అని రాష్ట్ర వ్యాప్తంగా పిలిచావు. ఏం పిలిచావు నువ్వు? రజకులకి రజక కార్పొరేట్ చైర్మన్ ఇచ్చావు, యాదవులకి యాదవ కార్పొరేట్ చైర్మన్ అంటావు, వెలములకి వెలము కార్పొరేట్ చైర్మన్. ఏ రజకులకి నువ్వు రజక కార్పొరేషన్ కాకపోతే నువ్వు సజ్జల రామకృష్ణ రెడ్డి ఇస్తావా? లేదంటే వారు కుల ఒక కుల కార్పొరేషన్ కులానికే ఇస్తారు, అది నువ్వు చేసేదేటి? ఎవరైనా చేస్తారు. గొర్రెల కాపర్లకి గొర్రెల కార్పొరేషన్ అలాగే ఇస్తారు గొర్రెల కాపర్లకి, అంతేగాని విజయసాయి రెడ్డికి ఎవరు? మీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటుంది.